మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకు కలుగును గాక దైతో సంగమంతి కూర్చోండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి వాని యొక్క జీవితములో కొన్ని దినాలు జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి అనగా అంటే గుర్తుంచుకునే విషయాల దినాలు కొన్ని ఉంటాయి మీ మీ జీవితాలలో ఏ ఏ దినాలు కొన్ని చెప్పండి మీకు సంబంధించి మీ జీవితంలో కొన్ని జ్ఞాపకం ఉంచుకునే దినాలు ఏమి గుర్తుంచుకుంటారు మొదటిది జన్మించిన దినము బర్త్డే రెండోది అది గుర్తుంచుకోవడానికి మనం ఉండం కదా ఓకే డెత్ డే బర్త్డే డెత్ డే ఇంకా ఏమైనా గుర్తుంచుకుంటారా మ్యారేజ్ డే ఓకే ఇంకేమైనా ఈ జాబ్ లో జాయిన్ అయినటువంటి జాయినింగ్ ఆ దినము గాని రిటైర్డ్ అయినటువంటి దినము గాని లేదా మనం ఎవరినైనా అంత ఇష్టముగా ఆ చూస్తున్నప్పుడు ఇష్టమైనటువంటి వారిని మనము కలిసినప్పుడు గాని ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు గాని ఆ యొక్క దినం ఇలాగా ఆ మరి జన్మించిన దినము గాని వివాహ దినము గాని అలాగే జాబ్ లో జాయిన్ అయినటువంటి దినము గాని లేదైనా మనకి ఇష్టమైన ప్రాంతము గాని మనకి ఇష్టమైన వారిని కలిసిన దినము గాని ఇలాగా కొన్ని దినములు సుమారుగా ఒక 5-10 దినాలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి అవునా కాదా చివరికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్ని దినములలో 2 దినాలే వీరందరూ కూడా మిగిలిస్తారు ఆ చివరికి ఆ నేమ్ ప్లేట్ మీద ఈ అన్ని దినాలు మన ప్రత్యేకమైన దినాలు అన్ని కూడా ఒక్కసారి జల్లెడ పట్టినట్టు జల్లించి చివరికి 2 దినాలు మన యొక్క టాబ్లెట్ మీద వేస్తారు ఏమిటి జననము మరణము అనేది ఇది లోకములో ప్రతి ఒక్కరి ఎడల కూడా మరి ఉండే 2 దినాలు ఇంకా అంతక మించి చివరిలో మరి ఒక దినాన్ని ఎవరు కూడా యాడ్ చేయరు కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమ 3వ దినము ఈ మన రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది ఆయన జననం ఏదో ఉన్నది మరణ దినము కూడా ఉన్నది అందరికీ లేనిది ఆయన ఒక్కడికే ఉన్నది ఏమిటంటే పునరుత్థాన దినము ఇది ఆయన జనన దినము కంటే ఈ పునరుత్థాన దినము ఆయన మరణ దినము కంటే ఈ పునరుద్ధాన దినము ఒక ప్రత్యేకమైనది వాటికి చాలా వాటికి ఎంత విలువ ఉన్నదో జననానికి మరణానికి దానికి మించినటువంటి రెట్టింపు వైభవము విలువ ఈ యొక్క పునరుత్థానానికి ఉన్నది ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాను అంటే యేసుక్రీస్తులో నుండి లేదా క్రైస్తవ్య విశ్వాసులలో నుండి క్రైస్తవ సంఘములో నుండి విశ్వాసం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి తీసి పక్కన పెట్టండి ఒక్కసారి క్రీస్తులో నుండి పునరుత్థానం అనే విషయాన్ని పక్కన పెట్టండి మన సంఘములో నుండి పునరుత్థానం అనే విషయాన్ని పక్కన పెట్టండి ఏమైపోయింది ఆయన మరణానికి విలువ లేదు ఆయన జననానికి విలువ లేదు కామన్ గా అందరూ పుట్టినట్టే పుట్టారు అందరూ చాలా మంది కొద్ది మంది శ్రమ అనుభవించినట్లుగానే శ్రమ పడినట్లుగా ఇంకంతే కామన్ అయిపోయింది ఆయనలో ఆయన జననములో ఏమీ లేదు ఆయన మరణములో కూడా ఇంతగా బలి పశువుగా కల్వరి సిలువలో బలి అయిపోయిననూ సరే సకల ప్రజల రక్షణార్థము ఆయన 7 మాటలు పలికేసినా సరే చాలా వైభవంగా చెప్పుకున్నాము కదా వాటికి అంత వైభవము అదే రీతిగా ఉండాలి అంటే పునరుత్థాన దినము ఉండవలసిందే పునరుత్థానము లేకపోతే వాటికి విలువే లేదు ఆ దినాలకు ఆ దినాలకే కాదండి యేసుక్రీస్తుకే విలువ లేదు పునరుత్థానం అనేది లేకపోతే ఇంకా యేసుక్రీస్తుకే విలువ లేదంటే క్రైస్తవ సంఘానికి ఇంకా స్థానమే లేదు ఈ లోకములో అంతటి ఘనమైనటువంటిది ఈ పునరుత్థాన దినముగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒకవేళ పునరుత్థానం అనేది లేకపోతే ఎలా ఉంటుంది అంటే క్రైస్తవ సంఘము ఉండి ఉండదు రెండవది విశ్వాసులకి విశ్వాసం అనేది చోటే లేదు
విశ్వాసం లేదు కాబట్టి నిరీక్షణ అనేది ఉండే ఉండదు. ఆ తర్వాత నిజమైన దేవుడు అనేవాడు ఈ లోకానికి ఉండేవాడే కాదు. ఎందుకంటే ఎంతో మంది ముక్కోటి దేవతలు దేవుళ్ళు కలిగినటువంటి ఈ లోకంలో ఈ సమాజంలో ఉంటున్నాము. అందరూ కూడా మరి పుట్టారంటారు మరణించారంటారు. ఎంతమంది పుట్టారో ఎంతమంది కల్పితాలో ఎంతమంది మరణించారో కానీ జీవించున్న వారు ఒక్కరును కూడా లేరు. మన దేవుడు పునరుత్థానుడైనటువంటి దేవుడుగా నేను మీకు తెలియపరుస్తూ మరి ఒక మాట, మీరందరూ కూడా సీరియల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు. ఆడవారు మామూలుగా ఓపెన్ గా మాట్లాడండి, సీరియల్స్ చూస్తూ ఉంటారు. లేదా మనలో ఇంకా కొంచెం మంది మంచి వాళ్ళు మూవీస్ కూడా చూస్తూ ఉంటారు, సినిమా. ఇది చిన్న మీకు అర్థం అవడానికే కానీ తమాషాగా నవ్వుకోవడానికి కాదు. ఈ దినాన సీరియల్ చూస్తూ ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మీకు తెలిసిన రెండు క్యారెక్టర్స్ ఏమైనాయి అంటే ఒకరు ఒకరిని చంపేశారు. చాలా మంచిగా ఉండేవారు. ఆ సీరియల్లో ఏమైందంటే ఒకరు ఇద్దరు మంచిగా ఉండేవారు కానీ మరి ఒకరిని చంపేశారు, ఒకరిని ఒకరు చంపేసుకున్నారు. అయితే ఎందుకు చంపేశారో, వీరిద్దరు కలిసే ఉన్నారు కదా, ఏమైంది, ఇంతవరకు బాగానే ఈ రెండు రోల్స్ బాగా కలుస్తున్నాయి కదా, ఏమైందని చూసేలోగా ఎపిసోడ్ క్లోజ్ అయింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది మీకు, ఎందుకు చంపేశాడు అనే దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? మరలా రేపు లేదా మరలా నెక్స్ట్ సినిమా మనము చూడాలి, లేకపోతే రేపు ఎపిసోడ్ ఆ కంటిన్యూషన్ చూడాలి. ఎందుకు చంపేశారు? అప్పటి వరకు టెన్షన్, వీరిద్దరు కలిసే ఉన్నారు కదా, ఎందుకు చంపేస్తారు, ఎందుకు చంపేస్తారు, ఎందుకు చంపేస్తారు అని చెప్పి. అయితే ఈలోగా రేపు ఎపిసోడ్ చూసాం, సమాధానం దొరికింది. అయితే ఏంటి నీకు, ఎందుకు చంపేశాడో వార్త సమాధానం నీకు వచ్చేసింది, అయితే నీకేంటి? మన వల్ల వాటాడుతా, సో వాట్, వాడు ఈయన చంపేశాడు ఏంటి, అయితే ఏంటి, నీకేంటి? ఇవన్నీ కూడా మనము వింటున్నవి చాలా యాంగ్జైటీగా ఇంట్రెస్టింగ్ గా చూడాలి, వింటున్నవనే ఆ విషయాలు కొన్ని ఉన్నాయి చూసారా, అవి నిజాలే వాస్తవాలే కొన్ని కొన్ని. అయితే మనకేమిటి, వాటి వలన మనకి ఒరిగేదేమి కూడా లేదు. అవి వాస్తవాలే అవ్వచ్చు, లేకపోతే కల్పితాలే అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి ఈ లోకంలో చూస్తున్న చాలా విషయాలు, ఎన్నో విషయాలు, అన్ని విషయాలు అనుకోండి, అవి నీ జీవితానికి ఎటువంటి ప్రయోజనకరమైనటువంటివి కాదు. కానీ పునరుత్థాన సందేశం ఉన్నది చూసారా, ఇది మాత్రం నీ జీవితానికి ప్రభావితం చేసేసేది పునరుత్థాన సందేశం. అదే ఈ దినాన తల్లి గారు చదివి వినిపించారు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. పునరుత్థానుడైనటువంటి వాడిని, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మీరెందుకు ఈ యొక్క ఇక్కడ వెదుగుతున్నారు, సమాధిలో వెదుగుతున్నారని చెప్పి మాట్లాడడం మనము చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది మీ జీవితాలని వర్ణిస్తూ ఉంటారు కదా, జీవితాలని వర్ణిస్తూ ఉంటారు, జీవితం అనేది అందమైనదని. వింటున్నారా నా మాటలు? వేడి తీవ్రత పెరిగేకముందే నేను వదిలిపెట్టేస్తాను. జీవితం గురించి కొద్దిమంది ఒక చక్కని కవులులాగా మీలో చాలామంది కవిత్వాలు రాసేవారు, కళ కూడా ఉన్నది. జీవితము అందమైనది, ఇంకొకడు కష్టాలు అనుభవించినవాడు అదే జీవితాన్ని జీవితము శ్రమల వలయము అని వాడు కొటేషన్ వాడు. ఇలాగ కొద్దిమంది జీవితము చాలా షార్ట్, ఇది చిన్నది అనేది అంటూ ఉంటారు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జీవితము చాలా చిన్నదని వర్ణించి పక్కన ఏమంటారంటే, ఈ చిన్న జీవితంలో ఎంజాయ్ చేయకపోతే ఎట్లాగా, ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయకపోతే ఎట్లాగా, ఎంజాయ్ చేయాలని చెప్పి వెళ్తూ ఉంటారు. చాలా మంది నాతో కూడా మరి నా స్నేహితులు ఆ జీవితం ఎంజాయ్ చేయడం రాదురా నీకు అంటూ ఉంటారు. జీవితం ఎంజాయ్ చేయడం చాలా చిన్నది, ఎంజాయ్ చేయడం రాదు, ఎప్పుడు ఇంకంతేనా అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నేను అనుకుంటాను, ఒకసారి ఆలోచన చేయండి, జీవితం అనేది చిన్నది, దానిని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి. అయితే ఈ క్రమంలో నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా, మరణం అనేది ఉన్నది అని నమ్ముతున్నావు కదా, ఉన్నది, మన ముందు మరణాలు జరుగుతున్నాయి కదా, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అయితే మరణం తర్వాత ఏమిటి, మరణం తర్వాత మరి యొక్క జీవితము ఉన్నదని నువ్వు ఎరిగినట్లయితే ఈ షార్ట్ అయిన జీవితము లేకపోతే అందమైన జీవితము ఎంజాయ్ చేయడానికి నువ్వు ఇష్టపడవు. జీవితం తర్వాత మరి ఒకటి ఉన్నది అనే అవగాహన వినడం మాత్రం కాదు, అది చదవడం మాత్రం కాదు, జీవితం ఈ జీవితం తర్వాత ఏమిటి,
ఈ జీవితం తర్వాత ఏమిటి అని ఒకసారి ఆలోచన చేస్తే మరి ఒక జీవితము మనం జీవించవలసినదని ఒక ఆలోచనకు వస్తే ఈ జీవితాన్ని నువ్వు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయడానికి ముందుకు రావు చాలా జాగృత వహిస్తా ఎప్పుడైతే ఎవరైతే ఈ జీవితం చిన్నదని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారో వారిలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంజాయ్ చేయడం చేస్తున్నారు కానీ ఈ జీవితం తర్వాత ఏమిటి అన్నది వారికి సరైన అవగాహన లేదు ఆ తదుపరి జీవితం మంచిగా ఉండట కొరకు ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా చాలా జాగృతగా మనము జీవించాలి అదే యేసు ప్రభువారు తన మొట్టమొదటి ప్రసంగములో దానిని మనం కొండ మీద ప్రసంగముగా మనం పిలుచు ధన్యతలతో మొదలు పెట్టారు ఆ ధన్యతలతో మొదలు పెడుతూ ఏమన్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి సహాయం చేయండి ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆ మొదటి ధన్యత చదివి వినిపించండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది చాలమ్మా చూడండి ఈ లోకంలో చాలా జాగృతగా ఉండి ఆత్మ విషయమై దయనకరమైనటువంటి జీవితం అలవర్చుకుంటే అప్పుడు వారికి నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటది పరలోక రాజ్యము వారిది ఆ పరలోక రాజ్యం అనేది వింటున్నాము బోధల్లో గాని ఈ జీవితాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నామంటే దాని మీద సరైన అవగాహన లేదని నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ తర్వాత జీవితం ఉన్నది అనడానికి ఆధారం ఏమైనా ఉన్నదా పాస్టర్ గారు మీరు పునరుత్థానం గురించి చెప్తున్నారు బైబిల్ ఎప్పుడున్నో వింటున్నాం ఇలాంటి పండుగలు ఎన్నో చేస్తాం నిజంగా పునరుత్థానం అనేది ఆ తర్వాత జీవితం అనేది ఉన్నదంటారా అంటే నిజంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి యేసుక్రీస్తే ఒక ఆధారం పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఆయన పునరుత్థానానికి కలిగిన ఆధారాలు ఈ దినాన్ని మీరు చదివారు కదమ్మా వెళ్ళిన వెంటనే బండ పొర్లించబడి ఉండడము ఒక దూత మెరుపు ఆకారం వలె అక్కడ ఉండడము ఆ దూత ఆ యవనుడు ఆకారం ఎలా ఉన్నదంట మెరుపును పోలినటువంటి ఆకారముగా ఉన్నది ఆ యొక్క స్థలం అంతా కూడా ఎలా ఉన్నదంటే ఖాళీ సమాధిగా ఉంటున్నది ఇవన్నీ ఆధారాలు కాదా అయితే ఈ యొక్క సమయంలో నేను ఏమి చెప్తున్నానంటే అక్కడ అలా చూసుకుంటూ వెళ్తా ఉంటే చాలా మంది ఆత్మలను రక్షించాలండి ఆత్మలను రక్షించాలనే టాపిక్ లోనే క్రైస్తవ సంఘాలు వెళ్తున్నాయి కదా నేను ఇదే రీతిగా నిన్న రాత్రి జామున చదువుతూ ఉంటే ఒక్కసారి యేసు ప్రభువుని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు అది అయిపోయింది కదా మరలా ఎందుకు లాగుతారు అయిపోయిందని మరలా తీసుకొస్తున్నారు ఏంటి అంట అనుభవండి నేను మామూలుగానే అడుగుతాను 39 కొరడా దెబ్బలు తల మీద ముండ్ల కిరీటం పెట్టారు అలాగే ఈ యొక్క చేతులు రెండు అరచేతులలో కాళ్ళలో శీలలు ఇవన్నీ కూడా గుచ్చి వేయబడ్డాయి కదా అదే దేహమును పక్కలో బల్లెముతో పొడిచారు ఇలాగా 5 గాయములు మనం పాడాం కదా 5 గాయములు నొందినావు నా కొరకు 5 గాయములు ఇలాగ 5 రకములైనటువంటి గాయములు ఆయన మరి కలిగిన వాడిగా ఆ దేహము అరిమత యోసేపు తన యొక్క సమాధిలో పెట్టాడు అవునా కదా అయితే ఆ తాను చెప్పినట్లుగా 3వ దినమున లెగిసినప్పుడు వీరందరూ కూడా సుగంధ ద్రవ్యాలతోటి మగ్ధలేని మరియా యాకోబు తలేన మరియా సలోమి వీరందరూ కూడా సుసన్న వీరందరూ కూడా వెళ్ళి చూచినప్పుడు బండ పొర్లింపబడి ఉండడము అక్కడ ఒక దూత లేకపోతే ఒక వ్యక్తి ఒక మనుష్యుడు ఒక మెరుపు ఆకారంలో ఉండడము సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు ఆయన లెగిచి ఉన్నాడని ఆయన సమాధం వచ్చి చూడండి అన్నప్పుడు వీరందరూ కూడా వెళ్ళి చూసినప్పుడు లేదా పేతురు లేదా తన శిష్యుడు పరుగు పరుగున ఈ వార్త విని చూసినప్పుడు ఆ యొక్క ఖాళీ సమాధిలో ఏమి కనబడిందంటే ఏం కనబడ్డది ఏం కనబడ్డది ఆ ఖాళీ సమాధులు ఏమైనా కనబడిందా ఆయన ఒక తలకి తువాలు అనేది ఒకటి కనబడ్డది నార వస్త్రములు అనేవి అక్కడ కనబడ్డాయి యోహాన్ సువార్త లూకా సువార్తలో మనకి కనబడతాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అయితే ఆ యొక్క వస్త్రాలతో ఆయనను అక్కడ ఆ దేహాన్ని పదిలిపరిచారన్నమాట అయితే ఆ యొక్క వస్త్రాలు అలాగే ఉండిపోయాయి ఆ నార వస్త్రాలు అలాగే ఉండిపోయాయి కానీ ఆయన దేహము అక్కడ లేకపోవడము మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది
యేసు ప్రభువారు తన దేహము మహిమ దేహము మహిమ దేహము లేకపోతే మనము కూడా సంఘములో అందరూ కూడా ఆత్మలు రక్షించాలి ఆత్మలు రక్షించాలనే కాన్సెప్ట్ లోనే వెళ్తున్నాము కదా చాలా జాగృతగా అవగాహన చేసుకోండి రక్షించబడవలసినది కేవలం ఆత్మ మాత్రమే కాదు ఆత్మ మాత్రమే కాదు శరీరము కూడా విడుదల పొందవలసి ఉన్నదనే విషయాన్ని నేను మీ మధ్య రాత్రి నేను అనేక మార్లు నేను చదువుతూ ఉంటే యేసు ప్రభు గాయపరచబడినటువంటి శరీర యేసు ప్రభు డొక్కలో పడవబడినటువంటి శరీరం ఏమైంది 39 కొరడా దెబ్బలు కొట్టబడిన మొండ్ల కిరీటం పెట్టబడిన శరీరం ఏమైంది అని ఆలోచన చేస్తా ఉంటే అది రక్త మాంసములు కలిగిన శరీరమే కదా ఆ శరీరం మిస్ అయిపోయింది ఏమిటి అని ఇలాగ ఆలోచన చేస్తా ఉంటే సేమ్ అదే శరీరముతో ఆ శరీరమేనండి వేరే శరీరం కాదు అర్థమవుతుందా నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి యేసు ప్రభు ఏ గాయపడిన శరీరముతో పాతి పెట్టబడ్డాడో అదే శరీరముతో తిరిగి లేపబడ్డాడు అదే శరీరముతో కొత్త శరీరం ఏమీ రాలేదని నేను చెప్తున్నాను ఎందుకు అంటే ఎందుకంటే శిష్యులందరూ కూడా ఉన్నప్పుడు ప్రత్యక్షతల సమయంలో ఇదిగో తోమా గాయం నా గాయములో ఒకసారి నీ వ్రేలు పెట్టి గాయములు కలిగిన దేహము గాయములు అదే ఆ పాత దేహమే కొత్త దేహం ఏమి ఆయన అలవర్చుకోలేదు మనం అనుకుంటాం ఈ దేహము ఆ రీతిగా అయిపోయింది ఒక కొత్త దేహం వచ్చేస్తున్న కొత్త దేహము కాదండి జాగ్రత్తగా వినండి విశ్వాసులారా మన ఆత్మలతో పాటుగా మన దేహాలు కూడా విమోచింపబడాలి అనే విషయాన్ని రేట్ చేస్తున్నాను ఇది నాన్న మీ ముందు యేసు ప్రభు ఆత్మరూపిగా లేచడం మాత్రమే కాదు తన యొక్క దేహమును కూడా ఏం చేశాడంటే విమోచింపబడిన దేహముగా ఆయన లేపబడ్డం ఏ దేహానికైతే వస్త్రములు ఉన్నాయో ఆ వస్త్రాలు అలాగే ఉండిపోయినాయి కానీ దేహం మాత్రం విమోచింపబడి ఉన్నది ఉదాహరణకి ఫొటోస్ మీరు అలంకరించుకుంటారు కదా నా జ్ఞానంతో నేను కొంచెము మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నాను మీ యొక్క రూమ్స్ లో ఫొటోస్ డెకరేట్ చేసుకుంటారు కదా ఈ మధ్యన 3D పిక్చర్స్ వచ్చినాయి 3D పిక్చర్స్ అంటే పిక్చర్ ఒకటే అది ఆ మూడు కోణాల్లో కొంచెం మనం కదులుతూ ఉంటే మూడు విధాలు కనబడుతూ ఉంటుంది అంటే ఒక కోణంలోకి వెళ్తే మరి ఒక పిక్చర్ అబద్ధమని అర్థమా మరి ఒక పిక్చర్ అబద్ధమని అర్థమా దాని ఏమంటే 3D అంటే డైమెన్షనల్ అనే మాట మూడు 3 డైమెన్షనల్ అంటే ఏంటంటే సింగిల్ డైమెన్షన్ నేను ఒక్కడనే కనబడుతున్నా ఇప్పుడు ఆ ఎండను చూసారా ఆ ఎండలోనికి వెళ్తే నేను సెకండ్ థర్డ్ డైమెన్షన్లో కనబడుతూ ఉంటాను నా నీడ ఒకటి కనబడుతూ ఉంటుంది ఉదాహరణకి జాగ్రత్తగా వినండి నన్ను మీరు కత్తితో డైరెక్ట్గా పొడిస్తే ఏమవుతుంది నాకు రక్తం వస్తుంది నా దేహానికి గాయమవుతుంది కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా నీడ పడుతుంది చూసారా సెకండ్ ఆర్ థర్డ్ డైమెన్షన్ అనమాట అది రూపము దానిలో నుండి కత్తి పెన్ను ఏదైనా వెళ్ళిపోతుంది కానీ అదేమైనా డిస్టర్బ్ అవుతుందా ఆ నీడకి ఏమైనా అవుతుందా 3D పిక్చర్ ఎట్లాగా మనము మన యొక్క నాలెడ్జ్తో ఎలాగైతే ఈ చిత్రాలు కానీ పిక్చర్స్ కానీ ఎలా అర్థం చేసుకుంటున్నామో దీనికంటే ఎక్కువ జ్ఞానము కలిగినటువంటి విధముగా ఈ పునరుత్థానాన్ని అర్థం చేసుకోవాలి మరి అది 3D డైమెన్షనలా లేకపోతే 5D డైమెన్షనలా ఎలాగో అర్థం చేసుకుంటామో తెలియదు కానీ సేమ్ అక్కడ ఏం జరిగిందంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన శిష్యులందరూ కూడా తలుపు వేసుకున్నప్పుడు ఆయన ఒకేసారి తలుపు తీయకుండా లోనికి వెళ్ళిపోయాడు ఉన్న శరీరముతో వెళ్ళిపోతే తలుపులు తీయాల కదా ఉన్న శరీరముతో వెళ్తే తలుపులు తీయాల కానీ ఈయన తలుపులు తీయకుండానే లోనికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఉన్న పలంగా వెళ్ళాలంటే అవ్వదు కానీ నా నీడ మాత్రము వెళ్ళిపోవచ్చు అది సెకండ్ ఆర్ థర్డ్ డైమెన్షనల్గా మనం చూడవచ్చు అలాగే యేసు ప్రభు వారి శరీరము యేసు ప్రభు వారి యొక్క శరీరము ఆ యొక్క ఖాళీ సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన పునరుత్థానుడై అది ఏ డైమెన్షన్లో లెగిసాడో తెలియదు కానీ మొత్తానికి పాత శరీరమే కొత్తది మాత్రము కాదు పాతదే కాబట్టి అదే శరీరముతో లెగిచాడు ఆ శరీరాన్ని సాక్షాత్తముగా ఆయన చూపించడం జరిగింది మీ ముందు ఒక కొన్ని క్వశ్చన్స్ తోటి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా ఇప్పుడు హైందవ సోదరులు ఒక కాన్సెప్ట్ ఉన్నది ఇప్పుడు మరణము తర్వాత జీవితం అనేది అన్ని మతాలు కూడా ఓకే అన్ని మతాలు కూడా మరణం తర్వాత జీవితం అనేది ఒక ఆలోచనకు వచ్చేసారు అయితే నేను మీకు అడిగేది ఏంటంటే హైందవ కాన్సెప్ట్ ఏంటంటే కర్మ
కర్మ ఆ కర్మ వలన ఏమైతదంటే ఈ ఈ ఈ బ్రతుకుండగా నేను చేసినటువంటి మంచి పనులు లేదా లేకపోతే చెడ్డ పనుల మూలంగా వచ్చే జన్మలో వచ్చే జన్మలో ఈ పనుల ఆధారముగా ఈ కర్మ ఆధారముగా జన్మించడం అనేది జరుగుతది. అంటే అది కుక్కగానో నక్కగానో పిల్లిగానో మొక్కగానో పందిగానో ఇది కర్మ సిద్ధాంతము కర్మ కాన్సెప్ట్ అన్నమాట. అంటే వారు ఏమంటున్నారంటే జాగ్రత్తగా వినండి సంగమా, తర్వాత ఈ జీవితం తర్వాత ఒక జీవితం ఉన్నది కానీ ఆ జీవితం గురించి వారు ఎలా వివరిస్తున్నారంటే మరి యొక్క ఈ కర్మ ఆధారముగా కుక్క నక్క పిల్లి మొక్క అంటున్నారు. అంటే ఈ శరీరము మరలా లేపబడటం లేదు అక్కడ. దయతో గమనించండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. అక్కడ వేరే శరీరం వస్తుంది, అక్కడ వేరే శరీరం వస్తుంది. ఈ శరీరంతో కుక్కగా మనం ఉండడానికి అవ్వదు కదా, ఈ శరీరంతో మొక్కగా ఉండడానికి అవ్వదు కదా, ఈ శరీరంతో పందిగా ఉండడానికి అవ్వదు కదా. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం చేసుకున్న దానికి వచ్చే జన్మలో ఏదో విధముగా మనము పుడతాం. అంటే వేరే శరీరంలో పుట్టడం హైందవ కాన్సెప్ట్. ఆ కర్మ ఆధారంగా ఏంటంటే ఈ ఈ లైఫ్ తర్వాత సంగతి వారిచ్చేది కర్మ బేస్గా కర్మ ఆధారంగా వేరే శరీరమును ధరించుకొని జీవితం అంటూ ఉన్నదనేది వారు ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే క్రైస్తవ్యంలో అలాంటిది లేదు, వేరే శరీరం కాదు. యేసు ప్రభు ఏ శరీరంతో లేచాడు? అదే శరీరం, రొటీన్ శరీరంతో లేచాడు. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా 3 or 5 డైనామిషన్లు ఉన్నాయి చూసారా, ఆ ప్రకారంలో ఏ షేడ్లో లేచాడో తెలియదు కానీ మొత్తానికి పాత శరీరంతోనే ఆయన లేచాడు. ఇప్పుడు మరలా ఒక 3 విషయాలు మీ ముందుకు తెస్తున్నా. నాయిని విధవరాల కుమారుడు, నాయిని విధవరాల కుమారుడు అలా చూసారేంటి, చనిపోయాడా లేదా? చనిపోయాడు. అలాగే యాయీరు కుమార్తె చనిపోయిందా లేదా? చనిపోయింది. అలాగే యేసుని ఎంతగానో ప్రేమించినటువంటి ఆ బేతనీయ కుటుంబము ఎవరు? మరియా మార్తల కుటుంబం. అయితే ఆ లాజరు సహోదరుడైన లాజరు కూడా చనిపోవడం మనం చూస్తాం. అయితే వారు లేచారా లేదా? యేసు ప్రభు కార్యమో ఏదో మొత్తానికి అయ్యింది. యాయిరు కుమార్తె లేకపోతే నాయని విధవరాలు కుమారుడు పాడి మీద ఉంటుండగా ఆయన పాడికి ఎదురుగా వెళ్ళి చెయ్యిని అడ్డు పెట్టి ఆ యొక్క చెవిలో మాట్లాడినప్పుడు ఆ యొక్క నాయని విధవరాలు కుమారుడు పాడి మీద ఉండి లేచాడా లేదా? లేచాడా లేదా? మీరందరూ కూడా మాట లేచాడా లేదా? లేచాడు. అలాగే గదిలో యాయిరు కుమార్తె మంచం మీద ఉంటున్నప్పుడు చిన్నదాన తలు తాకిమి అన్నప్పుడు ఆ చిన్నది లేచిందా లేదా? లేచింది, చనిపోయింది, కాస్త లేచింది. ఒక 4 సంవత్సరముల తర్వాత లాజరు 4 దినముల తర్వాత యేసుప్రభు వారు లాజరు సమాధి దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి వెంటనే బిగ్గరగా ఆయన స్వరం ఎత్తి లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ లాజరు బయటకు వచ్చాడా లేదా? వచ్చాడా లేదా? వీరు 3 చనిపోయారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయారా లేదా? చనిపోయారు. మీరు కూడా క్లారిటీ ఇచ్చారు. వారు మరలా బ్రతికారా లేదా? ఆ బ్రతికిన దానికి యేసు ప్రభు మరలా సమాధిని ఖాళీ చేసి వచ్చిన జీవించిన విధానముకు 2 1 కాదా? యాయిరు కుమార్తె తిరిగి లేపబడింది, నాయిని విధవరాలు కుమారుడు తిరిగి లేపబడ్డాడు, లాజరు ఆల్రెడీ 4 డేస్ అయిపోయింది, ఆల్రెడీ శవం కూడా కుళ్ళిపోయే ఆ స్థితికి వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మనము ఈ ఐస్ బాక్స్లు పెట్టినా సరే ఒక దినము దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం. అలాంటిది ఆ బండలో లోపల తొలిపించిన కొండ లోపల పెట్టేస్తారంటే ఆల్రెడీ అది ఇది పాయిజన్ అయిపోయి చాలా వరకు ఇదైపోయి ఉంటుంది, కుళ్ళు కంపు కొట్టే ఉంటుంది. అలాంటి చనిపోయినటువంటి వారు లేచారు. ఆ లేవడము యేసు ప్రభు లేవడం 2 1 కాదా అనేది మీరు నాకు చెప్తే మీ మైండ్ సెట్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎవరైనా మాట్లాడుతున్నారా? 1 కాదా? ఒక ఆన్సర్ వచ్చింది 1 కాదు అని. ఓకే, ఏమంటారు మీరు 1 కాదంటే? ఎందుకు 1 కాదు? ఓకే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానం, పునర్ ఉద్ధానము,
పునర్ అంటే తిరిగి, ఉద్ధానము అంటే జీవించడము, ఉద్ధరించడం అంటే జీవితాన్ని ఇవ్వడం. పునరుద్ధానము అంటే తిరిగి జీవించడము. యేసు ప్రభు వారిది ఏమిటంటే పునరుద్ధానము అంటే తిరిగి జీవించాడు, తిరిగి జీవించాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే శరీరముతో ఏ శరీరమైతే గాయపరచబడి ఉన్నదో, ఏ శరీరమైతే పిడిగుద్దులు గుద్దబడి ఉన్నదో, ఏ శరీరమైతే ముళ్ళ కిరీటం ధరించుకున్నదో, ఏ శరీరమైతే డొక్కలు పొడిపించుకున్నదో, శీలలు దిగించుకున్నదో, అదే శరీరము మరలా తిరిగి దానినే మరలా ఉద్ధరించుకుంటూ ఆయన ఏం చేశాడంటే తిరిగి జీవించడం మొదలు పెట్టాడు. తిరిగి ఉద్ధరించడం, తిరిగి జీవించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకనే వస్త్రాలు మాత్రం అక్కడ ఉన్నాయి, శరీరం మాత్రము కొంచెము. ఈ 3D షేడ్లో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అది ఏ షేడ్లో లెగిచిందో మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం తర్వాత చేద్దాం. నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. అదే శరీరం అయితే ఈ యొక్క పునర్జన్మ అనేది నేను మరలా ఇప్పుడు మీ ముందుకు తీస్తున్నా. ఏమిటంటే పునర్జన్మ, ఇదిగో ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఉన్నది చూసారా, కర్మ సిద్ధాంతం. ఈ జన్మలో నేను చేసిన దానికి వచ్చే జన్మలో పిల్లిగా, కుక్కగా, నక్కగా తిరిగి జన్మించడం అంటే వేరే శరీరంలో ఎక్కడైనా జన్మించవచ్చు, తిరిగి జన్మించడం. పునరుద్ధానం అంటే తిరిగి జీవించడం. పునర్జన్మ అంటే తిరిగి ఎక్కడైనా జన్మించవచ్చు. ఈ శరీరంలోనే జన్మించాలని కాదు, మరి యొక్క శరీరంలో ఎక్కడైనా జన్మించడం. అది నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే పునరుజ్జీవం. ఈ 3 మాటలు వింటున్నారా? పునరుత్థానం ఒకటి, రెండవది పునర్జన్మ ఒకటి, మూడవది పునరుజ్జీవం. పునర్జీవం అంటే ఇప్పుడు నాయిని విధవరాల కుమారుడు యాయిరు కుమార్తె, అలాగే మరియా మార్తల సోదరుడైనటువంటి లాజరు, వీరందరూ కూడా ఏ కేటగిరీలోకి వస్తారంటే వారు పునర్జీవంలోనికి వస్తారు. పునర్జన్మ కాదు, పునరుత్థానము కాదు, పునర్జీవం అంటే వారి లైఫ్ కొంచెం ఎక్స్టెన్షన్ చేశాడు దేవుడు, వారి యొక్క జీవితాన్ని మరలా కొంచెం పొడిగించాడు దేవుడు. నా మాటలు వింటున్నారా? కాబట్టి జీవిత దినాలు మరలా కొద్దిగా పొడిగించిన తర్వాత మరలా చనిపోయారు. కానీ యేసు ప్రభు వారు అది మరలా చనిపోయాడా? మరలా చనిపోలేదు. అది ఆ 2 వ్యత్యాసాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చూసుకోవాలి. మొత్తం 3 వ్యత్యాసం. పునర్జీవం వేరు, పునర్జన్మ వేరు, పునరుత్థానము వేరు. ఇప్పుడు హిందువులు ఆ హైందవ సోదరులు పునర్జన్మకు వారు అవకాశాన్ని ఇచ్చారు. అది కర్మ సిద్ధాంత ఆధారముగా చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. చేసిన కర్మ ఫలితముగా ఏదో ఒక శరీరాన్ని అలంకరించుకోవచ్చు. అయితే వచ్చే జన్మను తెలియపరుస్తుంది గాని తిరిగి జీవించే విధానాన్ని కర్మ సిద్ధాంతము తెలియపరచలేకపోతుంది. అయితే ఈ యొక్క సమయంలో ఆ కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ లో మనం ఆలోచిస్తే అది మరలా జనించిన క్షయమైన జన్మగానే ఉంటుంది. ఏమా వింటున్నారా? అది క్షయమైన జన్మ అంటే ఆ శరీరం మరలా ఎప్పటికైనా క్షయత అలంకరించ అంటే కుళ్ళు పడుతుంది. ఎప్పటికైనా సరే కుక్కగా పుట్టినా నక్కగా పుట్టినా ఎలా పుట్టినా మరలా దానికి క్షయత కుళ్ళు అని పట్టి మరలా దానికి ఒక ముగింపు ఉంటుంది. పునరుత్థానంలో అది ఉండదు. కర్మ సిద్ధాంతంలో అనేక జన్మలు ఉండవచ్చు, పునరుత్థానములో ఒక్కసారే మరలా మనము ముందుకు సాగడమే అనేది నేను కనబడుతున్నాను. అయితే పునర్జన్మలో కర్మ సిద్ధాంతం బేస్ అయితే పునరుత్థానము కృప బేస్ అవుతుంది. పునరుత్థానము కృప బేస్ అవుతుంది. ఈ మాట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా చెప్తూ పేదవారు మనకి కూడా కనబడుతూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కానీ మన చర్చ అయిపోయిందరు కానీ హిందూ టెంపుల్స్ దగ్గర మనం పక్కన పెట్టి హిందూ టెంపుల్స్ దగ్గర మనం సహాయం చేయడం చూస్తాం కదా. అనేక మంది పేదవారు ఉంటున్నప్పుడు సహాయం చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? ఎస్ఆర్ నో చెప్పండి. చేస్తారు. ఓకే, అది మంచిదా చెడ్డదా? సహాయము చేయడం, అన్నదానము చేయడము, లేకపోతే వారి యొక్క దీనస్థితిలో వస్త్రములు ఇవ్వడము, వారికి పైసలు ఇవ్వడము మంచిదా కాదా? సహాయము చేయడం మంచిదా కాదా? మంచిది. ఓకే, నేను ఇప్పుడు మరలా జాగ్రత్తగా వినండి, బోర్ కొట్టించును, జాగ్రత్తగా వినండి, వేడిగా ఉన్నా సరే నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు
కర్మ ఏమంచు కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నేను చేసిన తప్పులకు నా జీవితానికి కర్మ ప్రతిఫలము వచ్చే జన్మలో నేను పుట్టడం నేను గత జన్మలో చేసిన తప్పులకు నేను ఈ దినాన భిక్షగాడిలాగా పుట్టడం జరిగింది ఓకే ఇప్పుడు వాడికి నువ్వు ఏం చేస్తున్నావు వెళ్తూ వెళ్తూ నువ్వు పూజకు వచ్చి వెళ్తూ వెళ్తూ సహాయము చేస్తున్నావు అంటే అక్కడ కర్మను గౌరవించట్లేదు వాడు కర్మ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు ఈ జన్మలో అక్కడ కర్మ సిద్ధాంతం ద్వారా వాడు భిక్షగాడు అయ్యాడు నువ్వేం చేస్తున్నావు అంటే సహాయపడుతూ ఆ కర్మను గౌరవించట్లేదు సహాయం చేస్తున్నప్పుడు అవునా కదా నా యాంగిల్ మీకు అర్థమైందా లేదా అంటే వారి యొక్క సిద్ధాంతం వారిని ఏం చేస్తుంది ఇప్పుడు మనం అంటున్నాము సహాయం చేయడము మంచిది అంటున్నాం వారి కాన్సెప్ట్ లో ఆలోచన చేయండి వారి కాన్సెప్ట్ లో ఆలోచన చేయండి ఆ బేదలకు సహాయం చేయడము దాన్ని ఎలా తీసుకోవాలా వాడు చేసుకున్న దానికి వాడు ఈ రీతిగా పుట్టాడు వాడికి శిక్ష పర్యవస ప్రతిఫలం అనుభవించాలి కదా అనుభవించకుండా నువ్వేం చేస్తున్నావు అంటే సహాయపడుతున్నావు మరి యొక్క జీవితానికి అంటే అక్కడ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే త్రోసిపుచ్చుతున్నావు అవమానపరుస్తున్నావు నీ దానిని నీవే అగౌరవపరుస్తున్నావు కానీ మన దానిలో అట్లాంటిది లేదు పునరుత్థానం పునరుత్థానం ఒకేసారి మనము లేవడం కంటిన్యూగా జీవించడం అనేది నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఒక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను సంఘములో చాలా మంది ఎందుకు ఇంత వివరంగా అది మందిరంలో డీల్ చేస్తే బాగుండేది ఈ సబ్జెక్ట్ కానీ ఇది పండగ వాతావరణం ఇప్పుడే కదా నేను చెప్పాలి కదా అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే సంఘములో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కదా ఇంతమంది విశ్వాసులలో కొద్దిమంది యేసు ప్రభు కొండ మీద పలికినటువంటి ఆ ధన్యతలో మొదటి దాన్ని ఫాలో అయ్యేవారిని చూస్తే మొదటి ధన్యత ఏంటి ఆత్మ విషయము దీనత్వం కలిగి జీవించేవారు పర్సంటేజ్ ఎంతమందిలో లెక్క పెడితే వేలు మీద కూడా లెక్క పెట్టేవారు సరిపడతలేదు చిన్న 1, 2, 3, 4 మంది ఉండొచ్చేమో అందరూ కూడా జీవితము అందమైనది జీవితము చాలా చిన్నది కాబట్టి ఎంజాయ్ చేయడం ఇక్కడుండి కూడా ఎలా జీవిస్తున్నారంటే ఈ చిన్న జీవితంలో ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్న ఆలోచనలోనే వెళ్తున్నారు వారికి నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ అండి ఒక చిన్న ఉదాహరణ ఒక కుక్క అరుచుకుంటూ మరి దేని చూసిందో అది దాన్ని చూసుకుంటూ అరుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది జాగ్రత్తగా వినండి అది చూసి ఆ కుక్క అరుచుకుంటూ పరిగెట్టుకొని వెళ్ళడము మిగిలిన ఇతర కుక్కలు కూడా చూచి వెంటనే ఆ కుక్కతో పాటుగా ఇవి కూడా అరుచుకుంటూ పరిగెట్టిని అయితే కొంచెం దూరం వెళ్ళాక ఈ కుక్కలు ఆగిపోయాయి కానీ మొదటి నుండి పరిగెడుతున్న కుక్క మాత్రము పరిగెడుతూనే ఉంది అరుస్తూనే ఉంది చివరికి ఏమిటి అని చూస్తే అది ఒక చిన్న జంతువుని చిన్న జీవిని వేటాడి తీసుకుని వచ్చి తింటుంది ఇది అక్కడ జరిగింది నేను చూసింది అయితే ఈ మధ్యలో కుక్కలు ఎందుకు పరిగెట్టాయి ఎందుకు ఆగిపోయాయి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ మధ్యలో కుక్కలు ఎందుకు పరిగెట్టాయి ఎందుకు ఆగిపోయాయి ఎందుకు అరిచాయి ఎందుకు ఆగిపోయాయి మొదటి కుక్క అయితే దానికి ఒక జీవి ఏదో ఆహారం కొరకు వేట కొరకు చూసింది ఒక గుమ్యం ఒక గురి పెట్టుకుంది ఒక గమ్యం పెట్టుకుంది చక్కగా పరిగెట్టింది దాన్ని వేటాడింది మధ్యలో కుక్కలు చేరాయి ఎందుకు ఆగిపోయాయి మరి చేరి ఆ మొదటి కుక్క పరిగెట్టిందని చెప్పి పరిగెట్టినయే కానీ అసలు ఎందుకు పరిగెట్టిందో ఈ మిగిలిన కుక్కలకి తెలియదు దానికి ఒక గురి ఉన్నది దాని ముందు ఒక పరిగెట్టవలసిన ఒక జీవి కూడా ఉన్నది దాన్ని ఛేదించింది ఈ మాత్రం అదేదో కుక్క పరిగెడుతుందని అన్ని కుక్కలు పరిగెట్టినాయి అన్ని కుక్కలు అరిచినాయి కానీ వీటి ఎందుకు పరిగెట్టిందో వీరికి తెలియదు సడన్ గా ఆగిపోయాయి ఎందుకు ఈ పోలిక పోల్చినంటే దయతో ముందుగానే క్షమించమని అడుగుతున్నాను కుక్క మరి పోలిక మిమ్మల్ని ఉద్దేశించి కాదు జస్ట్ అర్థమవడానికి నేను చూసిన దాన్ని అర్థమవడానికి చెప్పాను క్రైస్తవ సంఘము కూడా చాలా మంది ఇదే విధముగా ఉన్నారు ఉదాహరణకి ఒక స్టెఫను ఒక అపోస్తలుడైనటువంటి పౌలు స్టెఫను మరణం ఎలాగా ఎలా అయిందమ్మా స్టెఫను మరణం ఎలా అయింది రాళ్లతో కొట్టి చంపబడ్డాడు అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో అలాంటి శ్రమలు ఏమైనా అనుభవించాడా యేసు ప్రభు అనుభవించిన శ్రమల లాంటివి ఎన్నో రెట్టింపులు పౌలు భక్తుడు అనుభవించాడు రాళ్లతో కొట్టిన తర్వాత ఒక దినాన్న అపోస్తుడైనటువంటి పౌలును రాళ్లతో కొట్టిన తర్వాత ఈ యొక్క ఎముకలు ఇవన్నీ కూడా ఇరిగిపోతాయి కదా అలా ఇరిగిపోయిన వాణ్ణి
పట్టుకొని చెయ్యో కాలో షర్ట్ ఏదో పట్టుకొని ఈడ్చుకుంటూ ఊరవతలకి తీసుకొని వెళ్ళినటువంటి విధానం. కానీ నెక్స్ట్ డే మరలా సువార్త ప్రకటన మనమైతే ఆయింట్మెంట్ స్కానింగ్లు సర్జరీలు ఇలాగ అవస్థలు పడతాం. కానీ నెక్స్ట్ అంతరాలతో కొట్టబడినటువంటి పౌలు భక్తుడు కొట్టబడిన తర్వాత రక్తము చిందిస్తూ ఒక కాలో చెయ్యో పట్టుకొని నగరము వెలుపటికి ఈడ్చుకుని వెళ్తే అక్కడ నుండి మరలా మరుసటి రోజే సువార్త ప్రకటన కొరకు వెళ్ళిపోయాడు. స్టెఫను రాళ్ళతో కొట్టబడ్డ బర్తలోమయ్య వీరందరూ కూడా మన దేశానికి వచ్చినటువంటి యేసు ప్రభు శిష్యులలో ఒకరు. ఎవరు ఎవరు? తోమా. ఆయన మరణం చాలా బాధాకరమైనటువంటిది. ఆయన్ని కూడా అట్లాగే చంపడం జరిగింది. అంటే ఒక అబద్ధము గురించి ప్రాణాలని కూడా లెక్క చేయలేని విధంగా వీరు ముందుకు సాగుతున్నారంటారా? ఒక అబద్ధము గురించి వీరు దేని గురించి శ్రమపడుతున్నారు? వీరు దేని గురించి శ్రమ పెట్టబడుతున్నారు, హింసించబడుతున్నారు? ఒక అబద్ధము గురించి ఇంత హింస అవసరమా అని నేను అంటాను. ఒక అబద్ధం గురించి ఇంత హింస అవసరమా? కాదు. అంటే వారు ఎంత హింస అనుభవిస్తున్నారు అంటే అది వారు అనుసరిస్తున్న వెంబడిస్తున్నది అబద్ధము కాదు, అది నిజము సత్యము అని నేను మీకు తెలియపరుస్తున్నాను. వారు వెంబడిస్తున్నది ఏమిటంటే పునరుత్వం. మేము ప్రకటిస్తున్నది సిలువ వేయబడిన క్రీస్తును, పునరుత్వానుడైనటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. మేము నమ్ముచున్నది, మేము చెప్పుతున్నది, మేము వెంబడిస్తున్నది ఏమిటంటే సత్యము. సత్యము కొరకు వారు హింస పడుటకైనను సరే వారు ముందుకు సాగారు. అంతేగాని అది అబద్ధమైతే వారు అంత హింస ఫేస్ చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రీతిగా చెప్తున్నానంటే వారైతే మరణము తర్వాత ఏదున్నదో వారు చూశారు కాబట్టి మన్నించండి. అపోస్తలుడైన పౌలు, స్టెఫను, తోమా, యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా మరణము తర్వాత ఏమున్నది అనేది వారు తెలిసి ఎరిగి ఉన్నారు. అందుకనే దాన్ని చూశారు కాబట్టి మరణము తర్వాత ఏమిటో వారు అవగాహన చేసుకున్నారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత హింస వచ్చినా సరే వారు ఎదుర్కొని మరణము తర్వాత దాని కొరకు వారు జీవించరే కానీ ఈ అందమైన జీవితం, ఈ చిన్న జీవితం గురించి ఎంజాయ్ చేయడానికి వారు ఇష్టపడలేరు. కానీ ఇప్పుడు నీవు నేను అయితే అంత సమర్పణ కలిగి జీవించగలుగుతున్నామా? అంత ఆత్మ దేన స్థితి కలిగి జీవించగలుగుతున్నామా? ఏమి మరణము తర్వాత ఏదో వార్త వింటున్నాము, సువార్త వింటున్నాము, వాక్యాలు ధ్యానిస్తున్నాం, కానీ దాని తర్వాత ఏమిటి అనే అవగాహన మనకి లేదు. ఇది నాన్న ఒకసారి పునరుత్వానుడైనటువంటి యేసును ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని ఆధారం మనకి ఇచ్చాడు. ఒక చక్కని ఆధారం మరణము తర్వాత ఒక చక్కని జీవితం. ఏమిటి ఆ జీవితం అంటే మరి యొక్క కర్మ సిద్ధాంతంను పోలి మరి యొక్క శరీరాన్ని అలంకరించుకోవడం కాదు, కానీ మనం ఏ శరీరంతో అయితే పాతిపెట్టబడ్డామో అదే శరీరం మరలా తిరిగి లేపబడాలి. అదే ఒకసారి మొదటి కొరింథీ పత్రిక సహాయం చేస్తారు ఎవరైనా నాకు? మొదటి కొరింథీ పత్రిక 15:42 సహాయం చేయండి. నేను ఎప్పుడు కూడా ఈ వచనాన్ని వాడుకుంటూ ఉంటాను ఎక్కువగా. టీచర్ గారు కరెక్ట్గా చదువు. ముతుల ప్రంతానము అలాగే అని ఉంటుంది. ఇదిగో ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి ఏ శరీరం లేపడుతుంది? అక్షయమైనదిగా ఏ శరీరం లేపడుతుంది? ఇప్పుడు ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి ఇంకొక శరీరముతో అక్షయమైనదిగా లేపబడతామని ఉన్నదా? లేదు లేదు. అక్కడ జాగ్రత్తగా పౌలు చాలా క్లారిటీగా రాశాడు, ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి ఇదే శరీరం అక్షయమైనదిగా లేపబడము. నెక్స్ట్, ఈ శరీరము ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గల ఇదే శరీరం మరలా మహిమ గలదిగా లేపబడ్డ ఇంకొక శరీరం కాదు. నెక్స్ట్, ఈ శరీరము బలహీనమైనదిగా విత్తబడి ఇదే శరీరం మరలా బలమైనదిగా మరలా లేపబడడం మనం చూడాలి. అలాగే ఈ శరీరము ప్రకృతి సంబంధముగా విత్తబడి ఆత్మ సంబంధముగా లేప అంటే 3D పిక్చర్లో ఒక షేడ్ లాగా మరలా లేపబడడం అనమాట. మరి ఒక డినామినేషన్లో లేపబడ్డం ఇది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ శరీరంతో అయితే మనం పాతి పెట్టబడతామో అదే శరీరము మరి యొక్క కోణములో మరి యొక్క రూపములో లేవడం చూస్తున్నాం, కానీ మరి యొక్క కొత్త శరీరము లేవడం మనం చూడట్లేదు. అంటే ఇక్కడ సంగమా, రక్షించబడవలసి ఉన్నది కేవలం ఆత్మ మాత్రమే కాదు, శరీరాలు కూడా విమోచన పొందవలసిన విధానం ఉన్నదని నేను మీకు తెలియపరుస్తున్నాను. క్రీస్తు దగ్గర అదే మనము చూడాలి కదా. క్రీస్తు వేరే శరీరాన్ని అలంకరించుకోలేదు కదా, సేమ్ ఏ శరీరం అయితే గాయపరచబడి ఉందో అదే శరీరంతో ఆయన లెగిచి ఉన్నాడు. అంటే క్రైస్తవ సంఘమా, మన యొక్క ఆత్మ మాత్రమే కాదు మన శరీరాలు కూడా విమోచన పొందవలసినటువంటి విధానం ఈ దినాన మనము అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈ దినాన ఆ విషయం అర్థం చేసుకొని ఒక ఆచరించవలసిన విధానాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. ఈస్టర్ పండుగ ఎలాగ ఆచరిస్తాము, దీపావళి ఎలా ఆచరిస్తారు మీరు చెప్పరు, ఏ ఒక్క కానీ చేస్తారు మీరు కదా. పోనీ బర్త్డే కేకులు గ్రీటింగ్ కార్డులు ఇలాగ ఒక్కొక్క పండుగ ఒక్కొక్కలా సెలబ్రేట్ చేస్తాం కదా. ఈస్టర్ పండుగ ఎలా ఎలా సెలబ్రేట్ చేయాలి, ఈస్టర్ పండుగ ఎట్లా సెలబ్రేట్ చేయాలి తెలుసా? పోనీ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తాం, క్రిస్మస్ ట్రీ పెడతాం, పైన ఇంటి పైన స్టార్ పెడతాం, మంచి పిండి వంటలు చేసుకుంటాం, పెయింటింగ్స్ వేస్తాం, కొత్త బట్టలు, ఈ క్యారల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఆ రీతిగా ఆచరిస్తాం. మరి ఈస్టర్ పండుగ ఎలాగ ఆచరించాలా, సమాధి దగ్గరికి వెళ్తారు, మంచి పని చేశారు. ఇంకా ఈస్టర్ పండుగ అనేది ఎలా ఆచరించాలనేది బైబిల్ కూడా చెప్పేసింది. ఆ తర్వాత చర్చికి వస్తారు. బైబిల్ ఒకసారి తీద్దాం. ఇది నాన్న ఆ లేఖనము అనిత గారు చదివినిపించారు, మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఈస్టర్ పండుగను ఒకవేళ ఆచరించగలిగితే ఇదిగో ఎలా ఆచరించాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ పరలోకం నుండి దూత వచ్చి రాయిని పొర్లించి అక్కడ కూర్చుండి అక్కడ కొంచెం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, మహాభూకంపం కలిగింది. అయితే ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉన్నది, ఆ తెల్లగా వస్త్రాలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే వచ్చిన వారు భయపడి చాలా ఇదైపోయారు, వణికిపోయి. అందులో వెళ్ళిన వారు ఆడవారు కాబట్టి మరింత భయం. అప్పుడు ఆ దూత వారిని చూసి ఏమన్నది, సేమ్ క్రిస్మస్ సందేశమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఏమన్నది, భయపడకుడి అని చెప్పింది. అప్పుడు మీరు సిలువ వేయబడిన క్రీస్తుని ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నారు, ఇక్కడ ఆయన లేడు అని చెప్పి చూడండి. 6వ వచనం, ఎవరైనా మీరు సాయం చేయండి. అక్కడ ఆచరించవలసిన విధానము ఒక నాలుగు పదాల మీద బేస్ అయి ఉంది. ఈస్టర్ పండుగ ఏ రీతిగా ఆచరించాలి అనేది నాలుగు పదాలు. ఆ పదాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మొదటిగా 6వ వచనం చదవమ్మా టీచర్ గారు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి పునరుత్వానుడైనటువంటి దేవుణ్ణి ఆధారంగా చేసుకుని పండగ చెయ్యాలి అంటే మొదట మీరు ఏం చెయ్యాలా? నెక్స్ట్ చదవమ్మా, చాలు ఆపేసేయమ్మా. ఆచరణలో భాగం ఏంటంటే రావాలి. పునరుత్వానుడైనటువంటి దేవుని దగ్గరికి మీరు రావాలి, �ఇది మొదటి విషయం. రెండవది మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఆ ప్రభు పండుకొనిన స్థలమును మీరు ఏం చేయాలా, రావాలా, చూడాలి. చూడండి, ఈస్టర్ పండుగ ఆచరించే విధానము చాలా మంది ఇంటి దగ్గర ఎక్కడెక్కడో చేసేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్ సర్కిల్లో. అది ఆచరించే విధానము కాదు. పండగ ఆచరించే విధానం ఏంటంటే పునరుత్వానుడైన వాణి దగ్గరికి మీరు రావాలి, ఆయన తాలూకు సమస్తమును కూడా మీరు చూడాలి. రెండవది, చూచి మీరు సమస్తము అవగాహన చేసిన తర్వాత ఏం చేయాలి, 7వ వచనం, త్వరగా మీరు ఏం చేయాలా, త్వరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా, మీరు బూది గంతములకు వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించి మీరు రండి, మొదటిది. రెండవది, చూడండి నేను ఎంత గాయపడ్డానో, అదే శరీరంతో తిరిగి లెగిచాను, ఇదంతా కూడా చూడండి. మూడవది, మీరు అవగాహన చేసుకుని మీరు వెళ్ళండి, బూది గంతముల వరకు వెళ్ళండి, మీ సమసమాజాల్లోనికి వెళ్ళండి. అప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలా, 7వ వచనం కంటిన్యూషన్లో,
ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులు తెలియజేయ ఆయన శిష్యులకు మీరు ఏం చేయాలా తెలియజేయడి ప్రకటించుడి రావాలి చూడాలి వెళ్ళాలి ప్రకటించాలా ఇది ఈస్టర్ పండుగ ఆచరించే విధానం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరలా నేను మీకు తెలియపరుస్తున్నాను మన దేవుడు ఈ లోకములో ఎవరికి కూడా మరి ఆయనను సాటి రాలేరు అందరికి రెండే రెండు దినాలు ఉంటాయి కానీ మన దేవునికి మూడు దినాలు ఉన్నాయి ఏమంటే జననం ఉంది మరణం ఉంది పునరుత్థానం ఉన్నది చాలా మందికి ఈ పునరుత్థానం చాలా మందికి కాదు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా పునరుత్థానం అనే దినము ఎవరికి కూడా లేదు పునర్జన్మ ఉంటే ఉండవచ్చు లేదా పునరుజ్జీవం ఉంటే ఉండవచ్చు కానీ పునరుత్థానం అనేది కేవలం యేసుక్రీస్తు వారిలో మనము చూడగలుగుతున్నాం యేసుక్రీస్తు వారిలోనే చూడగలుగుతున్నాం అలాంటి పునరుత్థానుడైనటువంటి వాడు పునరుత్థాన శక్తి కలిగి ఆయన లేచి ఉన్నాడు ఆ సందర్భముగా మనం అందరం ఇక్కడ చేరి ఆయన స్తుతించే వారిగా ఉన్నాము అయితే ఆయన ఆచరించేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చూచినప్పుడు అయ్యో ఏ గాయమై ఏ శరీరం అయితే గాయపరచబడిందో ఆ శరీరమే మరలా మహిమకరమైన శరీరముగా లేపబడి ఉన్నది వేరే శరీరము కాదు ఇది అదే శరీరం అని గుర్తు చేసుకోండి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మలే కాదు మన దేహాలు కూడా విమోచన పొందవలసిన అగత్యం ఉన్నదని గుర్తెరిగి ఆ విషయమును మీరు లోకంలోనికి వెళ్ళి మీరు ప్రకటించండి ఆ రీతిగా స్త్రీలు ఆ దినాన ప్రకటించారు పునరుత్థాన దీవెనలు వారందరూ కూడా పొందుకోవడం జరిగింది ఈ దినాన మీరు కూడా పునరుత్థాన పండుగలోనికి వచ్చి మరి చక్కని మాటలు వినడానికి సహకరించారు అనుకోని విధంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఈ మాటలు మరి అప్పటికప్పుడు దేవుడు నాకు ఇచ్చినా సరే ఈ పునరుత్థాన సందేశం గురించి చక్కగా దైవ సహాయం కోరి ఈ మాటలు మీ మంచికి తీసుకుని వచ్చారు వినిన ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో బదిలిపరుచుకొని వేల్పులలో ఇటువంటి దేవుడు మరి ఒకడు లేడు అనేక మంది మరి జన్మించారంటారు ఎంతవరకు అది సాక్ష్యాలు ఉన్నావో తెలియదు మరణించారంటారు తిరిగి లేచారని కూడా కొన్ని దేవుళ్ళు సాయిబాబా సత్య సాయిబాబా వీళ్ళందరూ తిరిగి లేచారని చెప్పి అనుకుంటారు కానీ వేరి కానీ మన దేవుడైతే మరలా చెయ్యత లేనటువంటి ఆ యొక్క ఆ విధానంలో అయినా లే పునరుత్థానుడైనటువంటి దేవుడు ఆయన ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా సదాకాలము అక్కడ చూడండి చక్కని సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన సజీవుడు ఆయనకి మరణం అంటూ ఏమీ లేదు కాబట్టి అట్లాంటి దేవుని మనము కలిగి ఉన్నందుకు అతిశయపడుతూ ఈ ఈస్టర్ పండుగ చేయవలసిన విధానంలో చేస్తూ పునరుత్థాన శక్తి 40 దినాలు మీరు ఎంతగానో ఉపవాసం చేసి ఆయనకి సమీపంగా జీవించారు ఇప్పుడు క్రీస్తు స్వరూపము పునరుత్థానుడైన వాడు ఎక్కడో లేడు పునరుత్థానుడైనటువంటి వాడు నీలో పాత ఆదాము ఆ స్వరూపము ఆ స్వభావం అన్నీ కూడా చంపివేయబడినదిగా నీలో ఒక నూతనత్వం వచ్చింది ఆ నూతనత్వం ఎవరిదో కాదు ఎవరిది ఎవడైనను క్రీస్తునందున్నాడలా వాడు నూతన ఇప్పుడు నీవు కాదు విశ్వసించినట్లయితే నీవెవరు అంటే క్రీస్తే బ్రతుకుచున్నది నేను కాదు నా యందు క్రీస్తే పునరుత్థానుడైనటువంటి వాడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కాదండి పునరుత్థానుడైన వాడు నీవు మరణం తర్వాత మరి యొక్క జీవితం ఉన్నదని ఎప్పుడైతే విశ్వసించగలుగుతావో దాని కొరకు ఇప్పుడే నీవు క్రీస్తులాగా మారిపోతావు క్రీస్తు నీలోనే లెగిస్తాడు క్రీస్తు స్వరూపము కలిగి క్రీస్తు పోలి క్రీస్తును అనుసరించి నీవు జీవించగలుగుతావు అలా జీవించి ఆత్మ విషయమై దేనకరముగా జీవించి అప్పుడు పరలోక రాజ్యం అనే దానిలోనికి నీవు ప్రవేశించబడతావు అట్టి యోగ్యత భాగ్యము ధన్యత మన సంఘ బిడ్డలందరూ కూడా పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక